చూడండి ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిత్రంలో చిత్రుల రెడ్డి అంటూ ఒకరిని చూస్తా చూస్తూ ఉన్నాం కదా రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్గా రాజయ్య టీఎస్ఆర్టీసీ బాధితులు ముత్తిరెడ్డికి ఇద్దరిని బుజ్జయించిన మంత్రి కేటీఆర్ జనగామ అభ్యర్థిగా పల్లాకు లైన్కి శ్రీహరి గెలుపునకు సహకరిస్తా అంటూ ఒక చూస్తా చూస్తూ ఉన్నాం కదా ఒకసారి దీని గురించి మనం పూర్తిగా మాట్లాడాలి వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలు వాస్తవంగా వాస్తవాలు గ్రహించాలి ఈరోజు తాటికొండ రాజయ్య కానీ ముత్తిరెడ్డి యాజగిరిరెడ్డి కానీ పల్ల రాజేశ్వర రెడ్డి కానీ వీళ్ళ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి కడియం శ్రీహరి అనే వ్యక్తి కొంత నిజాయితీ పరుడు అనే విషయం వాస్తవంగా అందరూ కూడా గ్రహించాలి దీనిలో ముగ్గురు గురించి మాట్లాడాలి ముత్తిరెడ్డి పల్ల రాజయ్య ఈ ముగ్గురు వాస్తవంగా ఇప్పుడు ఈయన ఈయనకు టికెట్ కట్ చేసారు ఈయనకు టికెట్ కట్ చేసారు ఇప్పుడు ఈ జనగామ టికెట్ ఈయనకి ఇస్తున్నారు సో ఇప్పుడు ముత్తిరెడ్డి ముత్తిరెడ్డి వందల ఎకరాల భూములను పేదల భూములను ఆక్రమించుకున్నాడు ఈ భూ కబ్జాదారుడినే భూ కబ్జాదారుడు ఈయన ఈయనకి ఇప్పుడు ఇస్తారట టిఎస్ఆర్టీసీ ఎండి ఇస్తారట టిఎస్ఆర్టీసీ చైర్మన్ మరి నిన్న మొన్నటి వారికి ముత్తిరెడ్డి ఏమన్నాడు పల్లారాశ్వరెడ్డి దొంగ లంగా లఫంగా అనుకుంటూ ఇష్టాలు ఇతర తిట్టిండు ఏడ్చిండు పెడవబోలు పెట్టిండు అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు కదా మరి వీ ఈయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఆయనతో ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది ఏమైనా అర్థం చేసుకున్నాడా సర్పంచులు చాలామంది కూడా ముత్తిరెడ్డి సపోర్టుగా పల్లారాసీరెడ్డి తిట్టిర్రు మరి వాళ్ళ బతికేంది నీకేమో టీఎస్ఆర్టీసీ చైర్మన్ వచ్చింది అయిపోయింది మరి వాళ్ళ కార్యకర్తలు బతుకేంది కార్యకర్తలు జీవితాన్ని నాగం చేసుకోవాల్సిందే అని మీకోసం ఇగో ఇట్లా ఉంటాయి కథ ఇగో ఈయనకి ఈయననేమో ఇక ప్రైవేట్ యూనివర్సిటీలు అనుకుంటా ప్రైవేట్ కాలేజీలు అనుకుంటా దొంగ నెంబర్ వన్ దోకే బాస్ దొంగ ఎవరు అని ఉన్నారు తెలంగాణలో అంటే ఇగో పల్ల రెడ్డి మాత్రమే సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ ఈయనకంటే ఇప్పుడు జనగామ టికెట్ ఇస్తుంది ఈ జనగామలో ఈయన లోకల్ కాదు నాన్ లోకల్ అక్కడ పరిచయం లేదు కేవలం సర్పంచ్లను ఎంపీటీసులను జెడ్పీటీసులను అంగట్లో సరుకులను కొన్నట్టు కొన్నటినే సరుకులను కొని టికెట్ తెచ్చుకున్నట్నే సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఈయనకు పల్లాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా జనగామలో ఓడిపోవడం ఖాయమనే విషయం తెలుస్తూ ఉంది ఎందుకు పల్లాకు ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ఎందుకు టికెట్ ఇచ్చుకున్నాడు అంటే ఇక్కడ తాటికొండ రాజేను కన్విన్స్ చేసింది కాబట్టి దానికి భరణం కింద రిటర్న్గా ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది రెడ్డికి ఇప్పుడు ఈ పల్లారాజే రెడ్డి నాన్ లోకల్ క్యాండిడేటు జనగామ సంబంధించిన సమస్యలు తెలియదు ఒక జనగామకు వలస జీవి అనే వలస జీవి అంటే అక్కడ ఏం తెలియదు ఒక ఐదు సంవత్సరాలు నిజంగా మీరు కనుక గెలిపిస్తే ఆయన ఐదు సంవత్సరాల్లో మీ ఈయనే ఈయనే ఈయన ఏం చేసినే గుడిని మింగిండు ఈయన ఏం చేస్తాడు గుడిలో లింగాన్ని కూడా మింగేటువంటి ప్రయత్నం చేస్తాడు సో అంత దొంగలు వీళ్ళంతా ఈ ఇద్దరు దొంగలు కలిసి ఈరోజు జనగామని దోచుకోవడానికి దోచుకొని ఈరోజు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఒకవేళ గెలిస్తే కనుక గుడిలో గుడిలో గుడి మింగింది ఇప్పటిదాకా గుడి మింగింది ముత్తిరెడ్డి అయితే గుడిలో లింగాన్ని మింగేది పల్లారాశ్వరెడ్డి కాబట్టి పరకాల ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి సారీ జనగామ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నామో ఇద్దరు దొంగల వల్ల మీ జనగామకు నష్టం జరుగుతోంది మీకు స్థానికమైనటువంటి ఉండేటువంటి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోండి స్థానికంగా ఉండే యువకులను ఎన్నుకోండి వాళ్ళు మీకు నిజాయితీగా నిక్కచిగా మీకోసం పనిచేస్తారు తప్ప దోచుకోవడానికి లేదా దాచుకోవడానికో పనిచేయరు సో ఆ దిశగా జనగామ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా కాలోచించి విజ్ఞప్తి చేస్తోంది ఇలాంటి దొంగలకు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్తాను కోరుతా ఉన్నాం ఇక రాజే విషయానికి వస్తే ఇక ఈయన ఈయన పైన ఇక సెక్సువల్ హరాస్మెంట్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉండడం జరిగింది అదేవిధంగా వాస్తవంగా కూడా రాజయ్య అనేటోడు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికి కూడా ఏది స్టేషన్ కన్పూర్లో బలమైనటువంటి వ్యక్తి కడియం శ్రీహరిని ఇప్పటికీ ఇప్పటికిప్పుడు కూడా ఈయన కాంగ్రెస్లోకి పోతే ఖచ్చితంగా కడియం శ్రీహన్ని ఓడించడానికి చాలా సిద్ధంగా ఉన్నట్టు అక్కడ మనకైతే కొంత సర్వే రిపోర్ట్ అయితే వస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు ఏవైతున్నాయో రాజాకి అయితే సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తారట వాస్తవంగా సో కఠిన సపోర్ట్ చేసే అవకాశం లేదు అని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది సో దీనికి భారణంగా ఇంకుటి శ్రేణి గెలిపించుకోవడానికి కేటీఆర్ నాలుగు కోట్ల రూపాయల ఆఫరు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ అరే ఎమ్మెల్సీ అనే పర్లేదు లేదంటే నిన్న మనకు తెలుసు రైతు బంధు చైర్మన్ అట సో ఇందులో ఏదో ఒకటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది సో ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ వీళ్ళు ఎంత సంతలో సరుకుల్లాగా అనుకుంటారు వీళ్ళైతే ఎమ్మెల్యే కూడా ఈ విధమైనటువంటి దోకేబాధం ముచ్చట జరుగుతూ ఉంది మరి బోన మన జనగామ మరియు స్టేషన్ గన్పూర్లో ఏడ్చిండు పెడవబోలు పెట్టిండు తీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిడు కదా మరి వీ ఈయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఆయనతో ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది ఎవడని అర్థం చేసుకున్నాడా సర్పంచులు చాలామంది కూడా ముత్తిరెడ్డి సపోర్ట్గా పల్లరాజురెడ్డి తిట్టును మరి వాళ్ళ బతికేంది నీ నీకేమో టీఎస్ఆర్టీ చైర్మన్ వచ్చింది అయిపోయింది మరి వాళ్ళ కార్యకర్తలు బతికేంది కార్యకర్తలు జీవితాన్ని నాగం చేసుకోవాల్సిందే అని మీకోసం ఇగో ఇట్లా ఉంటాయి కథ ఇగో ఈయన ఈయననేమో ఇక ప్రైవేట్ యూనివర్సిటీలు అనుకుంటా ప్రైవేట్ కాలేజీలు అనుకుంటా దొంగ నెంబర్ వన్ దోకే బాస్ దొంగ ఎవరు అని ఉన్నారు తెలంగాణలో అంటే ఇగో పల్ల రాజేశ్వరెడ్డి మాత్రమే సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ ఈయనకంటే ఇప్పుడు జనగామ టికెట్ ఇస్తుంది ఈ జనగామలో ఈయన లోకల్ కాదు నాన్ లోకల్ అక్కడ పరిచయం లేదు కేవలం సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను అంగట్లో సరుకులను కొన్నట్టు కొన్నడినే సరుకులను కొని టికెట్ నేర్చుకున్నట్నే సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఈయనకు ప పల్లాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా జనగామలో ఓడిపోవడం ఖాయం అనే విషయం తెలుస్తోంది ఎందుకు పల్లాముకు ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ఎందుకు టికెట్ ఇచ్చుకున్నాడు అంటే ఇక్కడ తాటికొండ రాజేను కన్విన్స్ చేసింది కాబట్టి దానికి భరణం కింద రిటర్న్గా ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది పల్లారాజు ఇప్పుడు ఈ పల్లారాజు రెడ్డి నాన్ లోకల్ క్యాండిడేటు జనగాముకు సంబంధించిన సమస్య తెలియదు ఒక జనగామకు వలస జీవి అనే వలస జీవి అంటే అక్కడ ఏం తెలియదు ఒక ఐదు సంవత్సరాలు నిజంగా మీరు కనుక గెలిపిస్తే ఆయన ఐదు సంవత్సరాల్లో మీ ఇనే ఈనే ఈ ఏం చేసిండి నేనే గుడ్ ఈయన ఏం చేస్తాడు గుడిలో లింగాన్ని కూడా మింగేటువంటి ప్రయత్నం చేస్తాడు సో అంత దొంగలు వీళ్ళంతా ఈ ఇద్దరు దొంగలు కలిసి ఈరోజు జనగామని దోచుకోవడానికి దోచుకొని ఈరోజు మల్లక ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఒకవేళ గెలిస్తే కనుక గుడిలో గుడిలో గుడి మింగింది ఇప్పటిదాకా గుడి మింగింది ముత్తిరెడ్డి అయితే గుడిలో లింగాన్ని మింగేది పల్లారాయశ్వరెడ్డి కాబట్టి పరకాల ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి సారీ జనగామ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నామో ఇద్దరు దొంగల వల్ల మీ జనగామకు నష్టం జరుగుతుంది మీకు స్థానికమైనటువంటి ఉండేటువంటి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోండి స్థానికంగా ఉండే యువకులను ఎన్నుకోండి వాళ్ళు మీకు నిజాయితీగా నిక్కచ్చిగా మీకోసం పనిచేస్తారు తప్ప దోచుకోవడానికో లేదా దాచుకోవడానికో పనిచేయరు సో ఆ దిశగా జనగామ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా కాలోచించి విజ్ఞప్తి చేస్తుంది ఇలాంటి దొంగలకు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్తాను కోరుతా ఉన్నాం ఇక రాజయ్య విషయానికి వస్తే ఇక ఈయనపి ఈయన పైన ఇక సెక్సువల్ హరాస్మెంట్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉండడం జరిగింది అదేవిధంగా వాస్తవంగా కూడా రాజయ్య అనేటోడు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏది స్టేషన్ గన్పూర్ బలమైనటువంటి వ్యక్తి కడియం శ్రీహరిని ఇప్పటికి ఈయన కాంగ్రెస్ పోతే ఖచ్చితంగా కడియం శ్రీహరిని ఓడించడానికి చాలా సిద్ధంగా ఉన్నట్టు అక్కడ మనకైతే కొంత సర్వే రిపోర్ట్ అయితే వస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు ఏవైతే రాజాకి అయితే సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తారట వాస్తవంగా సో కడిన సపోర్ట్ చేసే అవకాశం లేదు అని కూడా క్లియర్